తండ్రి అయిన దేవుని కుమారుడు యేసు ప్రభువుని నమ్మలేదు వారు. వారు నమ్మనందు వలన ఆ దైవం వారిని లొంగదీసుకుని సమస్తమైన యూదులకును గ్రీసు దేశస్థులకును తెలియవచ్చినప్పుడు వారందరికి భయం కలిగిన గనుక ప్రభువారి యేసు నామము ఘనపరచబడింది. హల్లెలూయా. ఆ ప్రాంతమంతా ప్రకటించబడిందంట. ఆ యేసయ్య నామం ప్రకటించబడింది. ఇదిగో పౌలు ప్రకటించారు యేసు నామములో దయ్యాలు పారిపోతున్నాయి, పౌలు చేతిగుడ్డలు పట్టుకొస్తే రోగాలు పోతున్నాయి, కానీ ప్రధాని యాజకుడు కొడుకులు వెళ్ళి చేతులు పెడితే దయ్యమాలతో ఇద్దరు కొట్టేసింది అని చెప్పినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరూ ఈ మాట విన్నారట. గ్రీసు దేశస్థులు అందరూ రోమా ప్రాంతంలో వారందరూ ఈ మాట వినగానే వాళ్ళందరికి మొదట భయం వేసిందంట. యేసుని మనం వ్యతిరేకించాం, యేసయ్య బిడ్డలను మనం హింస పెట్టాం, యేసయ్య బిడ్డలు మనం అవమానపరుస్తున్నాం, కానీ ఆ యేసు పేరు చెప్తే దయ్యాలు పారిపోతున్నాయి, ఆ శావుకులు చేస్తే దయ్యాలు తెలుస్తున్నాయి, దయ్యాలు పారిపోతున్నాయి. ఆనాడు యూదులకి భయం కలిగిందంట. దేవుడి నామం ఘనపరచబడిందంట. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారా, ఎవరి నామములో ఎవరికి ఘనత, ఎవరి నామములో ఎవరికి మహిమ, నువ్వు యేసు నామముతో జీవిస్తే, యేసుని కడుగబడితే, యేసు నామములో నిలబడితే నీ జీవితం అద్భుతాలు నువ్వే చూస్తావు. నీవు అద్భుత కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. నీ జ్ఞానంతో నిలబడినా, నీ బలముతో నిలబడినా, నీ శక్తితో నిలబడినా అద్భుతాలు నీ జీవితంలో జరగవు, ఎవరి జీవితంలో నువ్వు చేయలేవు. యేసు నామములో పౌలు ఉచ్చరించాడు. ఇప్పుడు యేసు నామాన్ని ఉచ్చరించినప్పుడు పౌలు దయ్యాలు పారిపోయింది కదా. దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో లేనిది, యేసయ్య గాయాలతో మనం స్వస్థత పొందాలే తప్ప, యేసు రక్తంలో మనం కడిగబడలే తప్ప మనకి వేరే దిక్కున స్వస్థత లేదు, వేరే దిక్కున మనకి విడుదల లేదు, యేసే మనకున్న దిక్కు. అందుకే దావీదు భక్తుని యొక్క మాట ఏమంటాడంటే మనతో, ఆకాశమందు నువ్వు తప్ప నాకెవరున్నారు, నీవు తప్ప ఈ లోకం నాకు ఏది అక్కర్లేదు అంటాడు. ఎంత మంచి మాట పెట్టలేరా. ఇదే పౌలు ఎప్రిల్ రాస్తూ అక్కడ మనం చదివినటువంటి మాట ఉంది కదా, ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలంలో ప్రవేశించటకు మనం ధైర్యం కలిగినాం. ఎవరి రక్తంలో దయ్యాలు పోతాయి? యేసు రక్తంలో కడుగబడితే. ఎవరి రక్తంలో రోగాలు పోతాయి? యేసు రక్తంలో. ఎవరి రక్తాన్ని బట్టి మనం ఈ రోజు ఈ పరిశుద్ధంలో అడుగుపెట్టాము? యేసు రక్తం వలనే. ఎంత మంచి మాట పెట్టారా. ఇది మనకి ధైర్యం ఇచ్చే మాట. ఒకనాడు యూదులకు తప్ప సృష్టిని అంతటిని సృజించిన దేవుణ్ణి ఈ సర్వలోక నాథుడైన ప్రభువైన యేసుక్రీస్తు అని ఆరాధించడానికి ఎవరికి అవకాశం లేదు. ఒకనాడు ఈ రోజున ప్రభువాని ఒక మందిరముగా ఏర్పడిన స్థలంలోకి వెళ్ళి ప్రభువు పేరు చెప్పి ఆయన సంగముగా కొడుకుని ఆరాధించడానికి ఈ ధైర్యం మనకి ఎలా కలిగిందంటే యేసు చిందించిన రక్తం వలననే కలిగింది. పరిశుద్ధులు ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన స్థలము కూడా పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైన చోట్లోకి రావాలంటే పరిశుద్ధులే రావాలి తప్ప ఎవరు పడితే వాళ్ళకి అధికారం ఇవ్వనే ఇవ్వాల. ఎవరైతే యేసుని సొంత రక్షణ అంగీకరించి యేసు రక్తంలో తమ పాపములు కడుగుకుని తమ పాప దోషాలను ఒప్పుకుని తమ పాత జీవితాన్ని విడిచిపెడతారో వారు ధైర్యంగా ప్రభు సన్నిధిలోకి రావచ్చు. వారి దేవుడి కూర్చొని యోగ్యత కలిగిన వారు కలిగి పెట్టారా, వారు ధైర్యంగా ఉంటారట. ఆయన పరిశుద్ధ స్థలము అనగా మరొకటి ఉంది, అది పరలోక రాజ్యం. మనమందరం ఈ లోకాన్ని విడిచి ప్రభు వచ్చినప్పుడు ఆయన పరలోక రాజ్యానికి మనం ఎత్తబడాలి, ఆయనతో పాటు వెళ్ళాలనంటే ఆయన రక్తంలో కడుగుబడితేనే. ఒకవేళ నా జ్ఞానాన్ని బట్టి, నా బలాన్ని బట్టి, నాకున్న ఆస్తిని బట్టి దేవుడు నన్ను పరలోక రాజ్యంలో చేర్చుకుంటాడు అనుకుంటున్నావేమో. వాక్యము స్పష్టం, ఇందులో దాపరికాలు ఏమీ లేవు. యేసు ప్రభు చెప్పిన మాట, ఒకనొక దిన ఆయన దగ్గర ఒక ధనవంతుడు వచ్చి నేను పరలోక రాజ్యానికి పోవాలని ఏం చేయాలని అడిగినప్పుడు ప్రభు చెప్పిన మాట, నీ ఆస్తి అమ్మి బేదరికి ఇచ్చేసి నువ్వు నన్ను వెంబడించమని చెప్పాడు యేసయ్య. అయితే ఆ ధనవంతుడు మిక్కి ఆస్తి కలిగిన వాడు గనక ధనాన్ని విడిచిపెట్టలేక ప్రభువునే విడిచిపెట్టి వాడు వెళ్ళిపోయాడు. ప్రభు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, కనుక ధనవంతుడు పరలోక రాజ్యాలలో చేరడం కంటే సూది పెంచంలో ఒంటే దొరడం సులభం అని చెప్పాడు. ఎంత కఠినమైందో చూడండి బిడ్డారా. నీవు నీ ధర్మ ద్వారా మోక్షాన్ని పొందుకోవాలనుకుంటే అది సాధ్యమయ్యే పని కాదు. నీ అందాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి
పరలోకి విచ్చేస్తాడులే దేవుడు అని అనుకుంటే అది జరిగేది కాదు. ఒకవేళ నువ్వు మోసపోతున్నావేమో అలాంటి ఆలోచనలు ఉంటే నేను విడిచిపెట్టు. ప్రభుని దగ్గర ఎందుకు వచ్చి ఆయనే దేవుడని విశ్వసించి ఆయన నీ పాపాలు కడిగి నీకు పరలోకి ఇస్తాడని ఆయనే నిజమైన దేవుడిని నేను విశ్వసించిన రోజుని ఆయన పరిశుద్ధాత్మ వరాలను నువ్వు పొందుకుంటావు. నమ్మి బాప్తిసం పొంది వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. ధనాన్ని ప్రేమించిన వాడు, ధనానికి ఆశపడిన వాడు పరలోకాన్ని వాళ్ళు చూడలేదు. అదే విధంగా అదే మార్గంగా ముందుకు వెళితే యేసు ప్రభువారికి ఒక ధనవంతుడు శుంకరైనటువంటి అన్యాయస్తుడైనటువంటి జక్కయ్య దగ్గరికి ప్రభు వెళ్ళి నీ ఇంట నేను భోజనం చేయాలని చెప్పగానే అతడు సంతోషంగా గబగబా దిగి వచ్చి తన ఇంటిలో ప్రభువుకు భోజనం పెట్టగా ప్రభువు భోజనం చేస్తున్నప్పుడు జక్కయ్య చెప్పిన మాట, నా ఆస్తిలో సగాని బేదలకు ఇచ్చేస్తున్నాను అని చెప్పగానే ప్రభు ఏమన్నారంటే ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడు అబ్రాహము కుమారుడే బిడ్డలారా, జక్కయ్య ఎక్కడ లేని ఆనందాన్ని ఎక్కడ లేని సంతోషాన్ని ప్రభు వచ్చినప్పుడు చూచాడు. అందుకని ప్రభువులోనే సంతోషం ఉందని ప్రభువులోనే రక్షణ ఉందని తను సంపాదించిన ధనములో గాని తనకున్న ఆస్తిలో గాని అంగు బలములో గాని రక్షణ లేదు అని గ్రహించి ప్రభు అడిగిపెట్టగానే మనసు మార్చుకుని ఆ పరలోక రాజ్యాన్ని వారసుడిగా జక్కయ్య మార్చబడ్డాడు. ప్రభు ద్వారా సాక్ష్యం ఇవ్వబడింది జక్కయ్య గురించి బిడ్డలారా, ఏ నీతి మంత్రి గురించి సాక్ష్యం ఇవ్వబడలా, ప్రజలు ఏడిపించే జక్కయ్య సాక్ష్యం పొందుకున్నాడు. కారణం ఏంటంటే డబ్బుతో పరలోకము కాదు గాని దేవునితోనే పరలోకమైన తనను నమ్మినది వలన బిడ్డలారా, నీవు నేను ఆయన పరిశుద్ధ స్థలమనే చెప్పబడే ఆయన మందిరాలు అడిగిపెట్టి అబ్బా తండ్రి అని మనం మొరపెట్టడానికి మన సమస్యలానికి ఏకరువు పెట్టి ప్రార్థన చేయడానికి గొప్ప ధైర్యం మనకి ఎలా వచ్చిందని అంటే మనం చదివిన వాక్యం ఏం చెబుతుందంటే ఆయన రక్తం వలన ఆయన పరిశుద్ధ స్థలంలో అడిగిపెట్టడం మీకు ధైర్యం కలిగినది అన్నాడు. ఆయన రక్తము చిందించకపోతే ఆయన సందులో అడిగిపెట్టే భాగం మనకి ఈనాటికి లేదు. ఆయన సందులో చేరి ఆయన భాగ్యాలు పొందిన స్థితి మనకి లేనే లేదు బిడ్డలారా. మన ప్రభు మన కొరకు ప్రాణం పెట్టాడు, మన ప్రభు మన కొరకు గాయాలు అనుభవించాడు, మన ప్రభు మన రక్తం మన కొరకు శిలువ మోసాడు, ఆయన మన కొరకు శిలువ మీద మేకులతో కొట్టబడ్డాడు, ఆయన శిలువ మీద బల్లెముతో పొడబడ్డాడు, ఆయన మంచిని అడిగితే చేతి చెరగడం తాగి రుచి చూడలేక దాహము కూడా తీర్చుకోలేక ఆయన దాహముతో చనిపోయాడు. బిడ్డలారా, ఇంతటి ఘోరాది ఘోరమైన శాపాన్ని అనుభవించి ఇంతటి ఘోరాది ఘోర శ్రమలు భరించి నీకు నాకు ఆయన ఇచ్చిన భాగ్యం ఏమిటి అని అంటే, ఈ రోజున ఆయన నమ్మిన బిడ్డలందరికీ ప్రభు ఇచ్చిన భాగ్యం ఏమిటి అని అంటే ఆయన సన్నిధిలో నిలవడానికి ధైర్యం అనుగ్రహించాడు ఆయన. హల్లెలూయా. అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనకున్న పరిస్థితులను తండ్రి అని చెప్పడానికి మనకి ఆధిక్యతను ప్రభు ఇచ్చాడు. స్తోత్రం కలిగను గాక. ఆ యేసు ప్రభువే మన కొరకు రాకపోతే ఈ లోకానికి, ఆ యేసయ్య ఈ లోకానికి కన్యవరకు గర్భ జపించకపోతే మన కొరకు ఆయన అద్భుతాలు చేసి ప్రాణం అర్పించి గొప్ప కార్యాలు చేసి మరణించకపోతే ఆ త్యాగం చేస్తుండకపోతే నీకు నాకు ఈ రోజున ఈ పైక ఈ స్థలం అడిగిపెట్టే యోగ్యత లేని లేదు. నేను ఇక్కడ నిలబడి ప్రభు మాట ప్రకటించే ఆధిక్యత నాకు లేదు లేని బిడ్డలారా. ఈ రోజున ఆయన ఈ స్థలం నిలబడి వాక్యాన్ని బోధించే యోగ్యత నాకు లేదు. కారణం ఏంటో తెలుసు బిడ్డలారా, ఆయన రక్తము కార్చుండకపోతే మనకి యోగ్యత ఎవరికి లేదు. హల్లెలూయా. నీ వ్యాధులకు స్వస్థత, నీ సమస్యలకు పరిష్కారం ఆయన ద్వారానే, ఆయన రక్తం వలననే కానీ మరి దేని వలన కానీ కాదని సత్యం మనకు గ్రహించా. యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపములో ఉన్న పవిత్రులుగా చేస్తాడు. యేసు క్రీస్తు రక్తము ఆయన పరిశుద్ధ స్థలంలో అడిగిపెట్టేలాగా మనల్ని ధైర్యం ఇచ్చి, యేసు క్రీస్తు రక్తము మన జన్మ కర్మ పాపములన్నింటినీ తుడిచివేసింది. ఆయన రక్తమే మనకి నిబంధన చేశాడు. ఆయన రక్తంతో నిబంధన చేశాడు. ఆయన మన తండ్రి అని మన బిడ్డలమని ఆయన రక్తము మనకి విడుదల ఇచ్చింది, మన సంఖ్యల్ని తెంచింది, మన బంధకాలు తెంచి వేసింది. బిడ్డలారా, కానీ ఈ రోజున మనం ఆరాధించిన యేసయ్య అసామాన్యుడు, ఆయన నరుడే కానీ ఆయన దేవుడు. మన మధ్య సామాన్యంగా బతికాడు, ఆయన అసామాన్యమైన కార్యాలు చేశాడు. ఎన్నెన్ని కార్యాలు వివరించగలమని, ఎన్నెన్ని కార్యాలు మనం ప్రభు కార్యం వివరించగలమండి. ఎంతమందికి ఎన్ని రకాల స్వస్థతలు, ఎంతమందిని జీవితాల్లో వెలుగునింపాడు, ఎంతమంది జీవితాలకు ఆదరణ ఇచ్చాడు,
ఎంతమంది జీవితాలకు ఈనాటికి ఒక వేకువ చుక్కలాగా ఆయనే కనబడుతున్నాడు. చీకటిలో ఉన్న వారికి ఆ ఉదయాన్నే పడిచేటువంటి వేకువ చుక్క చీకటి ఇంక తొలగిపోతుంది, వెలుగు వస్తుంది అనే సంతోషాన్ని ఇచ్చినట్లుగాని పాపములో మగ్గిపోతున్నా, వ్యాధుల్లో మగ్గిపోతున్నా, సమస్యలతో మగ్గిపోతున్నా ఈనాడు అనేక మందికి ఆ యేసయ్య వేకు చుక్క తప్ప వేరే మార్గం లేదు. ప్రభువు ఇచ్చిన మాట, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభు ఇచ్చిన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరైతే ఆ వెలుగును చూస్తారో, ఆ వేకు చుక్కను కనిపెట్టుకుంటారో, వారికి త్వరలో వెలుగు ప్రకాశించబోతుంది. వాడు చీకటి పొరలు తొలగిపోయి వెలుగు రేఖల వారు ప్రకాశింపజేయబోతున్నాడు ప్రభు. హల్లెలూయా. యోహాను శిష్యుడు అదే అంటాడు, ఏమంటాడంటే ఆ వెలుగు ఈ లోకం దిగి వచ్చింది, చీకటి దాన్ని గ్రహింపుకుండేది. యెషయా గ్రంథం 53 అదే మొదటి వచనం చదివితే, మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మారు, యెహోవా బహు ఎవరికి బయలుపరచబడింది అనగా ప్రభువు ఇలా వచ్చాడు, ఆయన వెలుగులాగా వచ్చాడు, వేగు చుక్కలాగా వచ్చాడని చెప్పినా ఎవరు కూడా ఆయన విశ్వసించట్లేదట. ఈ యెషయా భక్తులు అంటాడయ్యా, నిన్ను గురించిన సంగతులు మేము చెప్తాను ఎవరు నమ్మట్లేదయ్యా. యెషయా గురించినటువంటి సువార్త ఈరోజు ఎవరు నమ్మట్లా. రోడ్లు కాసి అడ్డుపడుతున్నాయి, దారులు కాసి సువార్త చేయనీయట్లా. కారణం ఏంటంటే వారు నమ్మనందు వలన, వారి కనులు మూయబడినందు వలన వారు ప్రభు యొక్క వెలుగుని వారు చూడలేకపోతున్నారు, వారు నిలిచింది చీకటిని వారు గ్రహించలేకపోతున్నారు. రక్షణ ఇవ్వలేని దాన్ని విశ్వాసం వారు కలిగి ఉన్నారు, పరలోకం ఇవ్వలేని దాన్ని వారు కలిగి ఉన్నారు, పరిశుద్ధ పరచనిది వారు కలిగి ఉన్నారు తప్ప పరిశుద్ధ పరిచే ప్రభు రక్తము వారు విశ్వసించిన వారు అయినారు. ప్రభువుని వారు విశ్వసించిన వారు ఏంటి, వారు అంధకారంలో జీవించడానికి వారు ఇష్టపడుతున్నారు. దేవుని బిడ్డలారా, అంధకారంలో జీవించే వాడికి వెలుగు వైపు చూడాలంటే భయం వేస్తుంది. ఈనాడు యేసయ్య బిడ్డలు చూస్తే అనేక భయం, ఈనాడు యేసు వాటి వింటే భయం, అనేక మందికి పాపాన్ని విడిచి పవిత్రంగా జీవించాలంటే భయం, నీతి న్యాయాన్ని అనుసరించాలంటే భయం. ఈరోజు అనేక మందికి వారి అన్యాయమే వారికి తీపిగా ఉంది, వారి అక్రమాలే వారికి బాగున్నాయి, ఏం చేస్తాం అలాంటి వారిని. అందుకే వాక్యం ఏమంటుందండి, అయ్యా మేము చెప్పిన సమాచారం ఎవరు నమ్మారు, నీ బాహువు ఎవరికి బయలుపరచబడింది. దేవుడు చెప్పిన మాట, దేవుడికి చెప్పిన మాట సేవకులు ప్రకటిస్తుంది. ఆ మాట నమ్మని వాడికి వారి జీవితంలో ప్రభు కార్యాలు ఎలా జరుగుతాయి. అందుకే ఈనాడు చీకటిలో ఉన్న వారు అనేక మంది యేసు వెలుగులాగా వస్తే వెలుగును చూడలేక కళ్ళు కప్పుకుంటున్నారు బిడ్డలారా. ఆ యేసు వెలుగులోకి వస్తే వారి జీవితాలు బయటకు వస్తాయని, వారి పాప బతుకు బయటకు వస్తుందని, వారి అక్రమాలు చేయకూడదని మానేయాలని చాలా ప్రభు దగ్గర రావట్లేదు. యేసు దేవుడని తెలుసు వారికి వారు విశ్వసించారు, విశ్వసించిన వారికి అడ్డుపడతారు ఏదో వక్క చెప్పి. కనుక పేదరు భక్తులు అంటాడు, ఏమంటాడంటే మొదటి పేదరు పత్రిక 4:4 చదివితే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తకపోయినందున వారు ఆశ్చర్యపరచు మిమ్మల్ని దూషిస్తున్నారు. ఈనాడు లోకము ప్రభు బిడ్డలు ఎందుకు దూషిస్తుందంటే, ఈనాడు లోకము దేవుని వాక్యాన్ని ఎందుకు విరోధంగా భావిస్తుందంటే, ఇదిగో ఇక్కడ రాయబడింది. పేదరు భక్తులు చక్కగా దాని వివరణ మనకు తెలియజేస్తున్నాడు. మొదటి పేదరు పత్రిక 4:4 చదివితే, అపరిమితమైన ఆ దుర్వ్యాపారమునందు తమతో కూడా మీరు పరిగెత్తనందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మల్ని దూషించుచున్నారు. హల్లెలూయా. వారితో పాటు మీరు చెడ్డ పనులు చేయనందు వలన అంట, ప్రభువు కలిగిన వారు తమ జీవితాన్ని ప్రత్యేకపరచుకుంటున్నారు, ప్రభువుని కలిగిన వారు రక్తంలో కడిగబడి పాపము లేని వాడుగా జీవిస్తున్నారు. లోకం ఏమంటుందంటే, మేము ఇన్ని అన్యాయాలు, ఇన్ని అక్రమాలు, ఇంత పాపంలో బతుకుతుంటే మీరు మాతో పాటు పాపములో బాధ పొందలేని, మీరు మాతో పాటు పాపం వైపు చూడలేని అని వారు అనుకుంటున్నారంట, ఆశ్చర్యపడుతున్నారంట. ఆశ్చర్యపడి వారు నడిచిన దానిలో మనం నడనందు వలన, వారు చేసే అక్రమాలు మనం చేయనందు వలన, మనం కనుక వారి అపవిత్రతలో మనము ఉండగా పవిత్రులుగా జీవించుచున్నందు వలన వారంట ఆశ్చర్యపడి మన మీద దోషణ పలుకుతున్నారు. ఇలాంటి దేవుని బిడ్డల దోషాలు అందుకే వస్తున్నాయి. లోకము దాని క్రియలు చెడ్డము కనుక నేను దాని క్రియలు చెడ్డమని చెప్పుతున్నందు వలన లోకము నన్ను ద్వేషించుచున్నది అని ప్రభువు యేసుక్రీస్తు వారు సువార్త పత్రికలో మాట్లాడుతారు. లోకము దాని క్రియలు చెడ్డవి,
ఆ దాని క్రియలు చెడ్డవి అని అంటే లోకానికి కోపం వస్తుందంట. అంతే కదండి, ఒక వ్యక్తి చేసే చెడ్డ పని చేస్తుంటే నువ్వు చేసే పని మంచిది కదంటే వారికి కోపమే వస్తుంది. లోకమంతా పాపం పూరితమైన క్రియలే, లోకమంతా చెడ్డ కార్యాలే. ఆ కార్యాలు నిలబడి దేవుని బిడ్డలు దేవుని సేవకులు ఇది చెడ్డ కార్యము ఎందుకు చేస్తున్నారు అంటే లోకమంట ఆశ్చర్యపడిపోయి ఆ చెప్పేవారంట ఆటంకపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, చట్టాలు వెతుక్కుంటున్నారు, జీవోలు వెతుక్కుంటున్నారు. ఎలా అది ఆటంకపరచాలని వారి క్రియలు మానుకుంటే మంచిది, కానీ వారు చట్టాలు మార్చుకుంటే చట్టాలు అడ్డు పెట్టుకుంటే వారికి మేలేముంది? వారి క్రియలు మార్చుకోవాలి. వారు అధికారం అడ్డు పెట్టుకుంటే వారి పాపం పోదు, వారి అధికారం అడ్డు పెట్టుకుంటే దేవుడి పని ఆగదు, వారి అధికారం అడ్డు పెట్టినంత మాత్రం చేత దేవుడు దేవుడు కాకుండా పోడు, ఆయనే నిజ దేవుడు. అందుకని దేవుని పెట్టారా, ఎవడైనా సూర్యుడి మీదకి తెలబడేలా ఆ ఉదయాన్నే ఉదయించే సూర్యుడి వైపు ఆ సూర్యుడు నెత్తి మీదకి వచ్చాడు, అతని వెలుగు బాగా ప్రకాశిస్తుంది అనుకోండి, ఈ సూర్యుడు ఎంత వెలుగు ప్రకాశిస్తున్నాడే అని అవమానించడానికి ఎవడైనా ఉమ్మూసాడు అనుకోండి సూర్యుడి మీదకి, అది తిరిగి వచ్చి ఎవడ ముఖం మీద పడుతుంది అంటే ఊసిన వాడు ముఖం మీద పడుతుంది. దేవుడి వెలుగు ఆయన మీద ఉమ్మూయాలని ఆయన మీద బ్రతుకుపోయాలని ఈరోజు అనేక చూస్తున్నారు. తిరిగి ఆ బురదలు ఎవరై పడుతుంది, వాళ్ళ మీదే పడుతుంది. ఎందుకంటే వాక్యం స్పష్టం కనుక నీవు మోసపోతున్నావే కానీ నీవు దేవుడు వెక్కిరించింది మాత్రం చేత ఆయన వెక్కిరింపబడ్డాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఆయన సజీవుడు. దావీదు అంటాడు నా విమోచకుడు సజీవుడు అని నేను ఎరిగి ఉన్నాను అంటాడు. ఈ రోజున మనల్ని విడిపించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, సమాధిలో పడుకుని లేకుండా మూలుగుచున్నవాడు కాదు ఆయన. సమాధిలో ఆయన మరణించి సమాధి చేసి మూడో దినాన్ని తిరిగి లేస్తానని ఆయన బతుకుండగానే సవాలు చేసి చెప్పిన దేవుడు ఆయన. ఆయన సమాధి నుండి నిద్రపోయి అనేక మోసపుచ్చినవాడు కాదు. ఈనాడు చాలా మంది మేము తిరిగి బతుకుతాం తిరిగి బతుకు సమాధి చేయమని సమాధులు చేయించుకుని సమాధిలో కుళ్ళు పెట్టి వాసన పడుతున్నారే కానీ తిరిగి లేచినవాడు ఎవరు లేదు. అనేకులు మోసం చేస్తున్నారు, వారి మాటలు బట్టి యేసు ఎవరిని మోసం చేయరా. ఆయన నేను సత్యం అని చెప్పాడు, ఆయన సత్యమే చేశాడు. ఆయన దేవుడిని నేను అన్నాడు, దేవుడు చేసే కార్యం అని చేసి చూపించాడు. చనిపోయి తిరిగి లేచి సమాధిని బద్దలు కొట్టాడు. హల్లెలూయ, మరణాన్ని జయించాడు, తిరిగి లేచాడు పెట్టారా. ఆ తిరిగి లేచిన యేసే రక్తంలో ఈరోజు కడుగబడిన నీవు నేను ఆయన సన్నిధిలో కూర్చోడానికి మనకి ధైర్యం ఇచ్చండి ఆయనే. హల్లెలూయ, ఈ రోజున ప్రార్థన ఉందని కానీ పరిగెట్టుకుని వచ్చి ఆ సందులో కూర్చుని వ్యాధి ఉందని కానీ సేవకులు ఫోన్ చేసి అయ్యా నాకు పర్వాలి వ్యాధి అని చెప్పి ప్రార్థన చేయించుకుని సమస్య ఉందని కానీ దేవుని సందుకు పరిగెట్టుకుని ప్రార్థన చేసుకోవడానికి ఈ ధైర్యం ఎక్కడ మనకి? ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ధైర్యము ఆయన రక్తం ద్వారా వచ్చింది, కానీ మన బలము ద్వారా మనకి రాలేదు, మన జ్ఞానం ద్వారా మనకి ఇవ్వబడాల, మన ధర్మం మనకి ఈ అధికారం ఇవ్వలేదు, మన బంధుమిత్రులు మనకి ఆస్తిపాత్ర అధికారం ఇవ్వలేదు, కానీ పవిత్రమైన యేసు క్రీస్తు వారి కాల్చిన ఆ కలువరిశీల మీద కాల్చిన పవిత్ర రక్తమే ఆయన సంగులు నిలిచి ఆ ధైర్యాన్ని మనకి ఇచ్చింది. హల్లెలూయ, అందుకే పెట్టారా అబ్బా తండ్రి నాయన అని మనం మొరపెట్టడానికి దేవుడే మనకి ఆధిక్యత ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయ, దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు, దేవుడు మనకి అధికారం ఇచ్చాడు. ఆయన నిజ దేవుడు, ఎవడైనా లోకరక్షకుడు, ఆయన మనకు ప్రాణం పెట్టిన దేవుడే కాని మన కొరకు మనల్ని మోసం చేసిన దేవుడు కానీ కాదు. అందుకే ఆయన రక్తమే పాపక్షమాపణ, అందుకే ఆయన రక్తమే మనకి విడుదలనిచ్చింది, అందుకే ఆయన రక్తంలోని మనము ఈరోజు సంతోషంగా సమాధానంగా పాప భారం లేని వారంగా బ్రతకగలుగుతున్నాం బిడ్డలారా. ఆయన పాదసన్నిధిలో చేరిన నీవు నేను ప్రభువా అని అడుగుతున్నాం, తండ్రి అని మరపెడుతున్నాం. ఈ ధన్యత ఈ యోగ్యత ఆయనలోనే మనకి కలిగింది. హల్లెలూయ, దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ప్రభు ఎదురు తలలో ఉంచిన ప్రార్థన చేసుకుందాం.